రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది లను అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు అంకెలు మాత్రం పది ఉంటే సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది లను అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు అంకెలలో చిన్నది ఒకటి విద్యార్థి ఒకటి విద్యార్థి ఈ అంకెలలో పెద్దది తొమ్మిది విద్యార్థి తొమ్మిది విద్యార్థి రెండు చే భాగించగా శేషం సున్నా వస్తే అవి సరి సంఖ్యలవుతాయి అవి సరి సంఖ్యలవుతాయి రెండు చే శేషం ఒకటి వస్తే అవి బేసి సంఖ్యలవుతాయి అవి బేసి సంఖ్యలవుతాయి అవి బేసి సంఖ్యలవుతాయి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది లను అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు అంకెలు అంటారు సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయటం పెద్ద సంఖ్యకు రాయటం ఆరోహణ క్రమము అది ఆరోహణ క్రమము అది ఆరోహణ క్రమము పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాయటం చిన్న సంఖ్యకు రాయటం అవరోహణ క్రమము అది అవరోహణ క్రమము అది అవరోహణ క్రమము అది అవరోహణ క్రమము సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది లను అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు మాత్రమే కారణాంకాలున్న సంఖ్యలను సంఖ్యలను ప్రధానాంకాలంటారు ప్రధాన సంఖ్యలు అంటారు ప్రధాన సంఖ్యలు అంటారు రెండుకు ఎక్కువ కారణాంకాలున్న సంఖ్యలను సంఖ్యలను గుణిత సంఖ్యలంటారు సంయుక్త సంఖ్యలంటారు సంయుక్త సంఖ్యలంటారు సంయుక్త సంఖ్యలు అంటారు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది లను అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు అంకెలు అంటారు